ప్రకృతిలో ప్రకృతితో మనం ఆడుకుంటే మనకి ఇబ్బందులు తప్పవు. నెల్లూరు కోస్తే చూశాను, నెల్లూరుదే పరిస్థితి. మొత్తం చెరువులు అంతా కూడా ఇసుక తీయేశారు, మొత్తం నది అంతా తీయేశారు, కరకట్ట అన్ని వీక్ అయిపోయినాయి. ఆ కరకట్లు తెగిపోయి ఆ నీళ్లన్నీ పొలాల్లోకి వచ్చాయి. 2,000 కోట్ల రూపాయలు నిల్వ చేసి అక్వా కల్చర్ మట్టిపాలైపోయింది, కొట్టుకోపోయింది. ఆ ప్రాంతంలో ఉండే రైతులు అందరూ కూడా గురైపోయి చాలా బాధపడ్డారు. ఎప్పుడైనా సరే ఇలాంటి విపత్తులు వస్తే ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫోర్స్ ఇస్తుంది, బోట్లు పంపిస్తారు, ఎక్స్పర్ట్స్ పంపిస్తారు, ఫ్లైట్లు ఇస్తాం. ఆ ఫ్లైట్లో మనం ఎక్కడ కావాలంటే ఏరియల్ డ్రాపింగ్ చేయొచ్చు, ఫుడ్ చేయొచ్చు, లేకపోతే మనం కూడా దిగచ్చు. ఎక్కడ ఒక్క మనిషి లేడు, ఒక్కరిని కాపాడిన దాఖలాలు లేవు, ఒకరి కూడా భోజనం పెట్టిన దాఖలాలు లేవు. ఇలాంటివన్నీ చేసి ఈ ముఖ్యమంత్రి పేదరికులు అరిసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చారిత్రక అవసరం. వీళ్ళ ఇది చూస్తా ఉంటే నేను చాలా మంది ముఖ్యమంత్రి చూశారు, కానీ ప్రజలంటే భయపడతారు. నిన్న ఒక చట్టం తీసుకొచ్చారు, బరి తెగింపు. ఆ చట్టం ఏంటి, ఏదైతే ఎక్సైజ్ మద్యం ఆదాయంతో సమక్షేమ కార్యక్రమాలు చేస్తామని, మగవాళ్ళు తాగితే భర్త తాగితే భార్యకు అమ్మఒడిస్తాడు, కొడుకు తాగితే తండ్రికి పింఛన్ ఇస్తాడు. ఎంత గొప్ప నాయకుడు తమ్ముడు, నువ్వు నాశనం అయితే నీ భార్యను విధవ చేస్తాడు, అంతే కదా మంగళసూత్రం తాకట్టు పెడతాడు. నువ్వు మీరు చనిపోతే మీ తండ్రిని కాపాడతాడు. ఇటువంటి నాయకుడు ఏం చెప్పాలి అంటే భయము భక్తి ప్రజలు ఏమనుకుంటారని కూడా లేదు, ఒక అహంభావం వచ్చేసింది. అహంభావం వచ్చి నిన్న మొన్న నాకైతే చాలా బాధ వేస్తుంది. ఒక కానిస్టేబుల్ కొడతారు, ప్రాపర్టీ తగరాదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోయి కానిస్టేబుల్ కొట్టేస్తారు. అంటే వాడు రే కానిస్టేబుల్ ఆడు అంటే వాళ్ళు ప్రవర్తన అంటే ఉంది, కొంతమంది పోలీసులు వేరే విషయం. అందుకు వాళ్ళని కొట్టే పరిస్థితికి వస్తారు, దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్నే గుంటూరులో చూస్తే చాలా బాధ వేస్తుంది, చూస్తూ ఉంటే డబ్బులు ఇమ్మన్నారు రౌడీ మామూలు, ఒక మాజీ ఎంపీ. అతను అదే డబ్బులు లేవు నేను ఇవ్వలేను అన్నాడు 25 లక్షలు ఎంతో. దానిపైన వాడిని ఆ షాప్ అంతా షోరూమ్ అంతా వెకేట్ చేయించారు, ఖాళీ చేయించారు, వదిలేసుకున్నాడు. చిన్న ఏదో షాప్ పెట్టుకుంటే మళ్ళీ 25 లక్షలు ఇమ్మన్నారు, రెండు చంపేస్తా ఉంటున్నారు. ఆడు అంటున్నాడు ఈ టెన్షన్ నేను భరించలేను, నన్ను చనిపోవడానికి పర్మిషన్ అని హైకోర్టుకి అడుగుతానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే హైకోర్టు అడుగుతానంట, నన్ను చనిపోతాను కారుణ్య మరణానికి పర్మిషన్ అని అడిగే పరిస్థితి. ఎంత టెన్షన్ ఇది అంటే, ఈజ్ ఇట్ రైట్? ఇదేనా మీ పరిపాలన? అంటే ఇలాంటి ఉన్మాదుల పాలనని మనం సపోర్ట్ చేయాలనా? మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, వ్యవసాయం మొత్తం పోయింది. నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్, ఆ మంత్రి వరి అంట, ఇంకేమేయాలి? వరి గంజాయి వండియాలా? మా తమ్ముడు చెప్పినట్టు అందుకే చెప్పారు, ఏజెన్సీ ఏరియాలో ఒక మాట చెప్పారు తమ్ముడు, మాకు గిట్టుబాటు ధర రావడం లేదు, ఒక్క గంజాయికే గిట్టుబాటు ధర వస్తా ఉంది, కట్ గంజాయి పండిస్తున్నా అని చెప్పాడు. అభివృద్ధి చేశారు సార్, మా ఊరు గండికోట సార్, సొంతూరు డెవలప్మెంట్ పూర్తి డెవలప్మెంట్ అయింది మా ఊరు. ఓన్లీ మీరు చేసిన అభివృద్ధి మూలం కానీ ఈ పొద్దు మా ఊరు పూర్తిగా ఆదాయం పొందింది సార్. ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఆర్థికంగా ప్రతి ఒక్కరు స్థిరపడినారు గండికోట. ఓన్లీ మీ చదివే సార్, అది మాత్రం కోటి రూపాయలు కదా సార్, 4 కోట్ల వరకు పోతుంది ఎక్కడ. 4 లక్షల రూపాయలు కూడా పోని భూమి మీ పుణ్యమని 4 కోట్ల వరకు పోతుంది సార్. డెవలప్మెంట్ పిచ్చి డెవలప్మెంట్ సార్, మీ పుణ్యమే సార్. డబుల్ రోడ్ వేసి పూర్తిగా డెవలప్మెంట్ చేశారు సార్. అదే మా అభివృద్ధి ప్రజలంతా మీకు రుణపడి ఉంటారు సార్. అభివృద్ధి చేసి రోడ్లు లేకపోతే ప్రాజెక్టులు కడితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, భూమి విలువ పెరుగుతుంది, ప్రజలు బాగుపడతారు, అది సంపద సృష్టించడం. హైదరాబాద్లో నేను ఏం చేసామంటే అప్పట్లో 25 ఏళ్ళకు 30 ఎగ్జాక్ట్గా కోకాపరేట్లో 20,000 రూపాయలు ఎకరా, 30,000 అడిగేవాళ్ళు లేరు. ఆ రోజు హైటెక్ సిటీ సైబరాబాద్ ఇవన్నీ తీసుకొచ్చాం,
మొన్న 65 కోట్లకు ఆక్షన్ అమ్మారు 20000 ఎక్కడ 65 కోట్లు ఎక్కడ ఒకసారి ఆలోచించండి అది సంపద ఇక్కడ అమరావతిలో ఏంటి 2 లక్షల కోట్ల రూపాయలు చేసి సంపద ఎవర్ది ప్రజల సంపద నాది కాదు హైదరాబాద్ కట్టాను నా కోసం కట్టుకోలా ప్రజల కోసం కట్టే ప్రజలు అనుభవిస్తున్నారు గవర్నమెంట్ ఆదాయం వస్తుంది సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఇక్కడ భూమి లేదు భూమి లేకపోతే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా 35 ఎకరాలు 33000 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు మొత్తం కలిసి 55000 ఎకరాలు అమరావతికి వచ్చింది ఇది డెవలప్మెంట్ చేసినా కూడా 1 లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అంత సంపద వచ్చేది మొత్తం దాన్ని నాశనం చేసేశారు ఇప్పుడు మొత్తం మీరు చూస్తున్నారు ఆన్లైన్ సినిమా టికెట్లు పెట్టి దానిపై కూడా అప్పు తీసుకుంటారంట ఎంత మేధావి అంటే ఇతరికి ప్రజలు ఏమనుకుంటారో కూడా లేకుండా అప్పులు విపరీతంగా లెఫ్ట్ రైట్ సెంటర్ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ తీసుకోవడం వాడు అడిగితే జప్తికి పోతానో కోర్టుకి పోతానో ఇంకోటి దగ్గర తీసుకోవడం వాడు అడిగితే ఇంకో ఇక్కడ తీసుకోవడం ఎన్ని విపరీతం ఇంకో పక్క చూసారు ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాక హౌసింగ్ వన్ టైం సెటిల్మెంట్ అంట ఈయన రిజిస్టర్ చేస్తా అంట కొత్తగా వాడు కనుక్కున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను నాకు డబ్బులు కట్టమంటాడు అంటే 83 నుంచి ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇంటి జాగాలు ఇచ్చాం అది వాళ్ళ హక్కు అది ఆ హక్కుని ఇచ్చేయడం కోసం 10,000 15,000 20,000 కట్టమంటాడు నేను ఆ మాట చెప్పాను ఎవరు కట్టద్దండి మళ్ళా మనం వస్తాం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తాం ఒక్క నెల లోపల అంటే ఇలాంటి ఒకటి రెండు చర్యలు కాదు ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నాడు తాకట్టు పెడుతున్నాడు కలెక్టరేట్ తాకట్టు పెట్టే పెద్ద మనిషి నేను ఎప్పుడు చూడలే ఇంకా బ్రిటిష్ వాళ్ళ దూరదృష్టితో సబ్ కలెక్టర్ ఆఫీసులు కూడా చూడండి ఎక్కడన్నా మీరు పెద్ద బంగ్లాలో 10 ఎకరాలు కడతారు కట్టారు అప్పట్లో కలెక్టరేట్ 25-30 ఎకరాలు కట్టారు గెస్ట్ హౌస్లు 5-6 ఎకరాలు కట్టారు అంటే ఇవన్నీ ఏంటంటే స్టేటస్ సింబల్స్ కలెక్టర్ అనేది ఒక అథారిటీ సబ్ కలెక్టర్ అనేది ఒక అథారిటీ దాన్ని మనం వచ్చాక మోడర్నైజ్ చేసాం అది వేరే విషయం అన్ని కాంప్లెక్స్లు తీసుకుని ఒకటే ప్లేస్లో పెట్టాలని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టి డబ్బులు చేస్తాము అంటే రేపు మన పరపతి ఏమవుతుంది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి నేను ఆ విషయాలన్నీ ఇంకా మళ్ళీ మాకు పాలిట్ బ్యూరో మీటింగ్ కూడా ఉంది మాట్లాడదాం కడప జిల్లాలో ఉండే మీ అందరికీ ఒకటే కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి వల్ల చాలా నష్టం వస్తూ ఉంది అనుభవం లేదు అహంభావం మాత్రం ఎక్కువగా ఉంది అందుకనే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కొంతమందికి ఇక్కడ అనుమానం కూడా ఉంది ఇది ఎప్పుడూ అనుమానాలు ఉంటాయి ఎవరో పాత వాళ్ళు ఇప్పుడు పోయి మళ్ళా ఎలక్షన్ల ముందు వలస పక్షులకు వాసర కరెక్ట్గా పట్టేస్తాయి వర్షాలు ఇప్పుడు వస్తాయని ఎన్నికల ముందు అలా వస్తారు అందరికంటే ముందు నాకు కనపడుస్తూ ఉంటారు అలాంటి క్వశ్చన్ లేదు నేను అదే చెప్తున్నా మీ అందరికీ గుర్తుపెట్టుకోండి కష్టాల్లో ఉండే వాళ్లే శాశ్వతం ఈరోజు కష్టకాలంలో ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకే గుర్తింపు ఉంటుంది ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే మీకందరికి ఆమె ఇస్తాను నేను అంత ఇంత మునుపు చాలాసార్లు ప్రయత్నం చేసే కానీ రికార్డు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం ఈసారి రికార్డు కూడా పక్కాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నా మీరు అడగకపోయినా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని నేరుగా గుర్తించే మెకానిజం కూడా తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు కష్టపడిన వాడికే భవిష్యత్తులో భవిష్యత్తు నేను చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరిగా ఓకే వెంకటరమణారెడ్డి జంబాపురం గ్రామం మన సెక్రటరీ గడిగారు స్టేట్ సెక్రటరీగా వారిని కూడా స్టేట్ సెక్రటరీగా నామినేట్ చేస్తున్నాం అనౌన్స్ చేస్తూ మరొకసారి అందరినీ కోరుతున్నాం ఈరోజు ఒక శుభదినం ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఇది నాకు కూడా ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటుంది
భూపేష్ రెడ్డి రాజకీయం ప్రారంభమైన రోజు ఇది. నువ్వు ధైర్యంగా ఉండాల, ఎందుకంటే ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని రాస్తే అమలు చేసిన రోజు నువ్వు రాజకీయాల్లోకి యాక్టివ్గా రావడం చాలా మీ ఫ్యామిలీ ఉండొచ్చు కానీ నీకు ఒక మరుపురాని ఘట్టం, అది గుర్తుపెట్టుకొని అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుతూ